చిట్టమ్మా, నా కోసం ఎవరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే ఇక్కడ కూర్చున్నా. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నానా? పట్టణానికమ్మా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. పట్నం వెళ్తున్నానుగా, బోల్డ్ అండ్ డబ్బులు తెచ్చిస్తా నీకు. ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద. బండ్లో మాస్టర్ చెప్పారు చిన్న, ఎదిగే వయసు పారేయరు ఖర్చు అయ్యే రూపాయి తిరిగి రావని. జాగ్రత్తగా ఖర్చు పెట్టే. మంచి పేరు తీసుకురా. ఈ ఊర్లో అందరు నేను మంచోడు అంటారుగా, అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి. మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడు అనాలి. సరేనా? గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అన్నానికి. నీకంతా మంచి జరిగింది. మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది. నీకేం భయం లేదు. నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనకా ముందు చూడకుండా వచ్చేసే. నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పనిలో పెట్టుకుంటారు భద్రాచలం. ఇదిగో డబ్బు. వద్దండి. ఉంచరా మా దగ్గర. కేకేస్తే చాలు, మెరుపల్లే వచ్చేవాడు, ఓ మాయల్లే వచ్చేవాడు, వచ్చి మమ్మల్ని కాపాడేవాడు. ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలయ్యా? ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా? పల్లెను వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది. అయిన వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రాముడు, లక్ష్మణుడు, బాబాయ్. మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయిన వాళ్లే అవమానించారు. పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళుతున్నా. రే భద్రాచలం, నువ్వు చాలా గొప్పవాడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా. అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా. ఏం చేస్తున్నారా? దాంట్లోకి సైటా చందాలు వసూలు చేస్తున్నాం. ఎవరి కోసం? అచ్చి బుచ్చీల కోసం. అచ్చి బుచ్చీల వాళ్ళెవర్రా? అచ్చి బాబు, బుచ్చి బాబు, వీళ్ళ సౌండ్ వద్దు. దొడ్డి దారి. మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా, చుండ్రుతో చంపేస్తాం. గొడ్డంతో కాదురా, గోళ్ళల్లో ఉన్న మట్టితో చంపేస్తాం. తూటాలతో కాదురా, తుమ్ములతో చంపేస్తాం. బుల్లెట్ తో కాదురా, బూతులతో చంపేస్తాం రా. ఆయుధాలతో కాదురా, అరుపులతో చంపేస్తాం. ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు? చెప్పడే అమ్మ తోడు
మాకేం తెలియదు సార్. అది మేము నమ్మాలా? సారీ, దొంగలు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్. సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. అలాగే సార్, బాదుకోండి. బుద్ధి గడ్డిది చేశాం సార్, ఇంకెప్పుడు చేయండి సార్. ప్రామిస్. మరింతకు ముందెందుకు చేశారా? అదే సార్, మా బ్యాడ్ లక్. మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్. యా, బై బర్త్ ఎలా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్. నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్. అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్. అదెట్టా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్? తెల వెంట్రుకలు రమ్మంటూ వచ్చేస్తాయా సార్? సార్, ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా? వీడెవడో విలేజ్ వీపీలో ఉన్నాడు. వీడే మనకి కరెక్ట్ క్యాండిడేట్. ఏముంది పెట్టిలో? మొలక్కాడ ఏముంటది? అబ్బో, కంపు పడ్డ రెండు సెంటీరెండుగా పందుప్పలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్, రండి సార్, రండి. ఆగిపోయారా? పెట్టి మీ పెట్టే తీసుకోండి. పెట్టి ఎక్కడికి పోదు సార్? మరి చెప్పండి, ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాను సార్, కూలి పని కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి, పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేయక తప్పదు. పాపం, మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరెంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్, ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసిన అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. తమరు చేతికి అసలు బావుకి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని, ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా? చూడు, అడ్రస్ అడిగితే అలా మొఖాలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయా? ఇంగ్లీష్ రాదు కదా? తెలుగు కూడా రాదు మీకు? అదే, ఇది తెలుగులోనే ఉంది. ఈ మధ్యన చాలా పొరపాట్లు పడతలేవయా. అది ఉంటానండి. బాబు, రైల్వే స్టేషన్ లో పిక్ దొంగలు 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 ఉంటారు. చేరతా ఏమండి మిమ్మల్ని గురుగారు? నన్న పిలిచింది? అవునండి. ఏంటి, ఎందుకైనా పిలిచావు? ఎందుకంటే ఎందుకయా, ఎందుకయా, ఎందుకైనా పిలిచావు? అసలు ఎందుకైనా పిలిచావు? అది అడ్రస్. అడ్రస్? నా అడ్రస్? నా అడ్రస్ నీకెందుకయ్యా? అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను ప్లాట్ఫారం కండానగా, అంటే నేను రోడ్డు మీద తిరిగేవాడినగా. నీ అడ్రస్ కాదండి, మహాలక్ష్మి గారని. మహాలక్ష్మి గారా? ఆ మహాలక్ష్మి గారు ఎవరు? అసలు ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడకి నాకు ఏంటయ్యా సంబంధం? ఆవిడకి మీకు సంబంధం కాదండి, మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్. ఏమండి, నా అడ్రస్ ఏది? నా డబ్బేది? ఏమండి ఇప్పుడు ఎలా బాబు గారు? నన్ను అడుగుతావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా. 40 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా. ఎదురుకున్న పార్క్ లోపలంతా డార్క్. అందుకే పాత కేసులు ఏమైనా దొరికితేమో ట్రై చేద్దాం. సేకరెడ్డి అన్ని శిల్పాల్లో వచ్చిందిలే. నువ్వేమైనా చిన్నోడువా? చెట్టుకి చీర చుట్టినా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు. గడుపు నిండా నీళ్లు తాగాను అమ్మయ్యా. రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు. ఇక బొజ్జో రే భద్రాచలం, మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తావు? సర్లే బొజ్జో. రే ఇక్కడ ఏం చేస్తున్నావురా? అదే ఆలోచిస్తున్నానండి. పార్కులోనా? ఎక్కడి నుంచి వచ్చావురా?
మా ఊరు నుండి వచ్చానండి, ఏదైనా పని చేసుకుని బతుకుదామని. ఓహో, ఏం పని? జేబులు కత్తిరించడమా? అబ్బాబ్బాబే, అట్లాంటిదేం కాదండి. మరి ఈ పెట్టెలో ఏముందిరా? మనం బాంబు ఉందా, మందు పాత్ర ఉందా? అట్లాంటిదేం లేదండి. పెట్టే తెరు. చెప్పాను కదండి ఏమి లేదని. అదేంటంటే కథలు చెప్తావు. మనల్ని కొట్టిన పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా. చెప్పు బా. మనకున్న బుద్ధి బలానికి ఈ కండబలం తోడైందనుకో, మార్కెట్ లో మనం పోయినట్టుందంట. గాలి ఎగ్గి ఏకమైపోయినట్టుంటది. ఓకే ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి? ఎవరో దొంగ ఎదవలు నా జేబు కొట్టేశారు. హైటెక్ సిటీ, నీ సేఫ్టీకి మేము ఉన్నాం కదా తమ్ముడు.